ఓం శ్రీ సాయినాథాయ నమః. 177వ పేజీలో సాయి సచ్చరిత్రంలో మనకు పూజ్య శ్రీ షిరిడి సాయి బాబా యొక్క కూర్చున్న విధానం గురించి చెప్పబడి ఉంది. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైనే ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమచేతి వేళ్లు కుడిపాదముపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వేలుపై చూపుడు వేలును మధ్య వేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఓం శ్రీ సాయినాథ మహారాజ్ కి జై.